విడదల రజని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆమెకు మళ్లీ ట్రాన్స్ఫర్ జరిగింది ఎన్నికల ముంగిట చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు ఆమెని బదిలీ చేసిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుంది వాటమి తర్వాత ఆమెను తిరిగి చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మారుస్తూ ప్రకటన చేసింది ఇది విడదల రజనీకి సంతృప్తినిస్తుందా ఆమె మళ్ళీ సొంత నియోజకవర్గం అప్పగించడంతో వైఎస్ఆర్సీపీలో కొనసాగుతుందా ఇదే ప్రశ్న ఉదయిస్తుంది విడుదల రజని మొదటి నుంచి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కోసం ప్రయత్నం చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనే టీడీపీతో విభేదించారు టీడీపీ వేడడానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గం తనకు దక్కదన్న అభిప్రాయంతోనే అందుకు తగ్గట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంచి కొంతకాలం పాటు టీడీపీలో పనిచేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలోకి ఆమె చేరి వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట టికెట్టు సాధించారు అందుకు అనుగుణంగానే అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుని ఓడించి రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో అడుగుపెట్టారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆమె మీద చిలకలూరుపేటలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆమె అక్కడ ఖచ్చితంగా ఓడిపోతుందని లెక్కలేస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆమెను గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి బదిలీ చేశారు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న సీటు చివరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎదురుగాలు వీచినా గుంటూరు వెస్ట్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది అంతటి బలమైన అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీని ఎదుర్కోవడానికి విడుదల రజనీని అక్కడికి బదిలీ చేశారు కానీ అక్కడ కూడా ఆమె బోల్తా పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల రజనీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆమె ఊగిసలాట్లో పడినట్టుగా కథనాలు వచ్చాయి కొంతకాలం జనసేనతో టచ్లో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి అయితే వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి అక్కడ దర్శనమిచ్చిన విడుదల రజని పార్టీ ఫిరాయింపే విషయంలో ముందడుగు వేయలేదు పార్టీ మారిన తర్వాత తన రాజకీయ భౌతవ్యం ఏంటన్న విషయంలో స్పష్టత లేకపోవడంతోనే ఆమె ఆగిపోయినట్టుగా అంతా భావించారు చివరకు విడుదల రజని ఇప్పుడు మళ్లీ చిలకలూరుపేటకి మారుస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె సంతృప్తి చెందుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు నుంచి మేయర్ని తీసుకెళ్లి చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ బరిలో దింపింది కాబట్టి మనోహర్ నాయుడిని పోటీలో పెడితే ఆయన కూడా చిత్తుగా వాటమి పాలయ్యారు ఇప్పుడు ఆయన్ను తిరిగి మళ్ళీ గుంటూరుకి మార్చేసి విడుదల రజనీకి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాను వైఎస్ జగన్ ప్రకటించారు ఈ నిర్ణయం తర్వాత వైఎస్ఆర్సీపీలో చిలకలూరుపేట ఇన్ఛార్జిగా విడదల రజనీ ప్రస్థానం మీద దాదాపుగా ఊహాగానాలకు ముగింపు పలికినట్టేనన్న ప్రచారం మొదలైంది విడుదల రజని మళ్లీ చిలకలూరుపేటలో తన హవాను సాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారన్న ప్రచారం ఉంది దానికి తగ్గట్టుగానే ఇప్పటికే చిలకలూరుపేటలో తన అనుచరులందరితో సమావేశమయ్యి పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ప్రయత్నంలో విడుదల రజని దిగుతున్నారు అయితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చివరి వరకు ఆమె జగన్ శిబిరంలోనే కొనసాగుతారా లేదా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఇప్పుడు విడుదల రజని తన శిబిరాన్ని గుంటూరు వెస్ట్ నుంచి మళ్ళీ పేటకు మారుస్తున్న తరుణంలో ఆమె ఎలాంటి ప్రభావం చూపిస్తారు వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏ రీతిలో పుంజుకుంటారు అన్నది కీలకమైన ప్రశ్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్